ఆదిలాబాద్ జిల్లా రైతులు పడుతున్న కష్టాలపై నష్టాలపై హైదరాబాద్లోని గల ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంను కలిసి సమస్యలు వివరించడానికి బీజేపీ నాయకులతో వెళ్లిన సుమారు 250 మంది రైతులను అరెస్టు చేసి గోషామల్ స్టేడియంలో పెట్టిన హైదరాబాద్ పోలీసులు సమస్యలు చెప్పడానికి వెళ్లిన రైతులను అరెస్టు చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్న రైతులు వివరాల్లోకి వెళితే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రైతులు కట్టిన ప్రీమియం గత 2 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్లనే 2 సంవత్సరాలుగా రైతులకు రావాల్సిన 370 కోట్ల రూపాయలు నష్టపోయామని అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా ఒకేసారి రుణమాఫీపై ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చెయ్యాలని అధిక వర్షాల వల్ల పంటలు తీవ్ర స్థాయిలో నష్టపోయాయని రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు సీఎంను కలిసి సమస్యలు చెబుదామని వెళ్లిన రైతులను అరెస్టు చేయడానికి నిరసనగా గోషామల్ స్టేడియంలో నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ జిల్లా ఓబీసీ అధ్యక్షుడు గొర్ల రాజు యాదవ్ రైతులు పాల్గొన్నారు. పాయల్ శంకర్ మాట్లాడుతూ రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్న ప్రభుత్వము ఈ రకంగా రైతులను మోసం చేయడం వల్ల రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధంగా ఉన్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వాటానే వెంటనే చెల్లించాలని, అదేవిధంగా అధిక వర్షాల వల్ల నష్టపోయిన రైతులను నష్టపరిహారం చెల్లించాలని, ఒకేసారి రైతు రుణమాఫీ చేయాలని బీజేపీ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. రైతులు కలవలేని ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణలు చెప్పాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమాలో 2018-2019 ఈ 2 ఆర్థిక సంవత్సరాలలో కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి 150,000 మంది రైతులు పంటల బీమాకు డబ్బు కట్టుకున్నారు. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి మంచి పథకం తీసుకొచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా 1 రూపాయి కూడా చెల్లించలేదు. రైతు తన వాటా చెల్లించడు, కేంద్ర ప్రభుత్వం వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నది. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వనందున 2 సంవత్సరాల నుండి కూడా ఆదిలాబాద్ జిల్లా రైతులకు 1 రూపాయి కూడా నష్టపరిహారం వస్తలేదు. అనేక సందర్భాల్లో ఆదిలాబాద్ జిల్లా కార్యాలయాల ముందు ధర్మాలు, జిల్లా అధికారులు వినతి పత్రాలు ఇచ్చినాం, ఎవరు కూడా స్పందించినందున ఈ రోజు ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడికి వచ్చినాం. ఇక్కడ పోలీసు వాళ్ళు జబర్దస్తిగా రైతులను కూడా కనీసం ఏమాత్రం జారి లేకుండా తీసుకొచ్చి ఆందోళన ఎత్తేసిన తీరు చూస్తే పూర్తిగా ప్రజాస్వామ్యమే తరవంచుకునే విధంగా ఉంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకోవాలా? మీ ప్రగతి పోవని ముట్టడికి వచ్చినారంటే రైతులకు ఎంత బాగుంటుంది హైదరాబాద్ వచ్చిన ముఖ్యమంత్రి ఆదిలాబాద్ జిల్లా రైతులందరినీ విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఈ బాధ్యత నిర్వహిస్తూ రైతుల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఈ రకంగా మోసం చేస్తే ఉరితాళ్లతో ప్రగతి భవన్ ముట్టడి చేయడానికి రైతులు వచ్చారంటే వాళ్ళకి ఏ రకమైన బాధ ఉందో అర్థం చేస్తున్నాం. ఇక నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని వారం 10 రోజుల లోపల రైతులకు నష్టపరిహారం ఇవ్వకుంటే మళ్ళీ నీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం. నీ వేలాది మంది పోలీసులు ఉంటే 100,000 మంది రైతులు వచ్చి నీ ప్రగతి భవన్ ముట్టడిస్తాం. ఆదిలాబాద్ జిల్లా రైతులకు న్యాయం జరిగే వరకు భారతదేశంతో పాటు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రాష్ట్ర ప్రభుత్వ వాటాను వెంటనే రైతులందరికీ రుణమాఫీని చేయాలి, రైతులందరికీ రుణమాఫీని వెంటనే, రైతులందరికీ రుణమాఫీని వెంటనే, రైతులందరికీ రుణమాఫీని వెంటనే, ఫసల్ బీమా పథకంలో రాష్ట్ర ప్రభుత్వ వాటాను వెంటనే. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. రైతుల ఐక్యత వర్ధిల్లాలి, రైతుల ఐక్యత వర్ధిల్లాలి. ఆదిలాబాద్ జిల్లా రైతుల ఐక్యత వర్ధిల్లాలి, ఆదిలాబాద్ జిల్లా రైతుల ఐక్యత వర్ధిల్లాలి, జిల్లా రైతుల ఐక్యత వర్ధిల్లాలి.